హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ మనుసాంద్ర రెసిపీస్. ఈరోజు నేను చందువా చేపల వేపుడు మీకు చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. దానికోసం ముందుగా నేను ఇక్కడ రెండు చందువా చేపలు తీసుకున్నాను. వాటిని బాగా శుభ్రం చేసుకుని ఈ వీడియోలో మీకు చూపించిన విధంగా చేప మీద ఘాటులు పెట్టుకున్నానండి రెండు వైపులా కూడా. మ్యారినేషన్ కోసం నేను ఇక్కడ పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. అల్లము, వెల్లుల్లిపై, అదేవిధంగా చేతి నిండా కొత్తిమీర ఆకులు, ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ని ఇప్పుడు నేను ఒక పెద్ద బౌల్లోకి వేసుకుంటున్నానండి. దానిలో రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు పసుపు, కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. అదేవిధంగా ఒక స్పూన్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకున్నాం కదా, వీటిని బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా. ఉప్పు కారాలు నేను మెన్షన్ చేయట్లేదండి క్వాంటిటీస్, ఎందుకంటే మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. మసాలా రెడీ అయింది కదండి, ఇప్పుడు నేను దీన్ని స్పూన్తో చేప మీద అప్లై చేసుకుంటున్నాను. మనం పెట్టిన ఈ ఘాటుల్లోని కూడా మసాలా వెళ్ళేలాగా అప్లై చేసుకోవాలండి. మీ కన్వీనియంట్ని బట్టి చేత్తో అయితే చేత్తో, స్పూన్తో అయితే స్పూన్తో అప్లై చేసుకోండి. ఒక సైడ్ అప్లై చేసుకున్నాం కదా, అదేవిధంగా రెండవ వైపు కూడా తిప్పుకుని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు రెండో చేప మీద కూడా అప్లై చేస్తున్నాను. మనం చేప చేపలాగా ఫ్రై చేస్తున్నాం కాబట్టి దాని స్కిన్ మీద మసాలా ఉండదండి, కానీ వీలైనంత మట్టికి మసాలా ఉండేటట్టు చూసుకోవాలి. సో మసాలా చేపలకి పట్టించాం కదా, వీటిని ఇప్పుడు మ్యారినేషన్ చేసుకోవాలి. అట్లీస్ట్ 1 అవర్ మ్యారినేషన్ చేసుకోవాలండి. మ్యాక్సిమం మీరు 2-3 అవర్స్ చేసినా బాగుంటుంది. చేప ముక్క ఎంత నానితే అంత టేస్ట్ వస్తుంది. దీని మీద మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం 1 అవర్. ఇప్పుడు ఫ్రై కోసం నేను వెడల్పాటి ప్యాన్ తీసుకున్నానండి, దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. 1 అవర్ తర్వాత చేస్తున్నాను ఈ ప్రొసీజర్ అంతా. ఇప్పుడు చేప ముక్కలు కూడా వేసుకుంటున్నాను ప్యాన్లో. సారీ, చేప ముక్కలు కాదు, చేపలే వేసుకుంటున్నాను ప్యాన్లో. దీని మీద కొంచెం నూనె కూడా వేసుకుంటున్నానండి చేప మీద. వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఉంచితే చేప వేగుతుంది, పైన రోస్ట్ అవుతుంది కానీ లోపలైతే పచ్చిగానే ఉంటుంది. మసాలా సరిగ్గా అంటలేదు చేపకి అని ఏం భయపడక్కర్లేదు, ఎందుకంటే మసాలాలోనే వేగుతున్నాయి కాబట్టి దాని యొక్క ఫ్లేవర్ చేపకి బాగా పడతాయండి. జాగ్రత్తగా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. చూసారా, బాగా వేగాయి కదా. రెండో వైపు కూడా ఇలాగే వేయించుకుందాం. Thank you.
అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చందువా చేపల వేపిడి రెడీ అయిపోయింది. నేను దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.